హాయ్ సార్, నేను మీ ఆర్కే. సో ఆల్రెడీ చెప్పినా కదా, ఈరోజు పెద్ద మర్రి చెట్టు చూపిస్తా. మన ఇండియాలోనే నెంబర్ టూ ఫస్ట్ పాలమూరు జిల్లాలో ఉంది. అదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకొక మర్రి చెట్టు ఉంది. సో ఈరోజు ఆ మర్రి చెట్టుని షూట్ చేయడానికి మీ అందరికీ తెలియాలి కాబట్టి విలేజ్లలో కూడా మంచి మంచి టూరిజం ప్లేసెస్ ఉంటాయి కాబట్టి సో ఆ వీడియో చూపిద్దామని నేను ఈరోజు వచ్చిన. ఒకసారి ఆ వీడియో నేను చూపిస్తా, చూడండి ఒకసారి. సో మొత్తానికైతే మర్రి చెట్టు మనం ఎంట్రీ అయిపోయినాము, ఒకసారి చూడుండ్రి. సో అందరూ ఏమనుకుంటుందంటే చిన్న మర్రి చెట్టు కావచ్చు అని అనుకుంటుండొచ్చు. సో ఇది చిన్న మర్రి చెట్టు మాత్రం కాదు, చాలా పెద్ద మర్రి చెట్టు. ఇండియాలోనే నెంబర్ టూ పొజిషన్లో ఉంది. ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ పిల్లల మర్రి అని అందు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో కానీ మ్యాక్సిమం తెలంగాణలో ఉండే వాళ్ళకి కానీ ఏపీ తెలంగాణలో ఉండే వాళ్ళకి తెలియని వాళ్ళే లేరు. దాని తర్వాత మర్రి చెట్టు ఇది మనం ఆల్రెడీ చూడొచ్చు. ఈ మర్రి చెట్టును మాత్రం చూడొచ్చు. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఏంది, ఎక్కడ ఏంది అనేది, మర్రి చెట్టు డీటెయిల్స్ అనేది మీకు చెప్తా. వీలైనప్పుడు మీకు ఎప్పుడైనా మంచి రావాలి, మర్రి చెట్టు దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు మాత్రం 100% మీరు రావచ్చు. మీకు వీలు కుదిరినప్పుడు రావచ్చు, ఎందుకంటే అడ్రస్ కూడా చెప్తా కాబట్టి. ఒకసారి చూడొచ్చు మనం మర్రి చెట్టుని. మ్యాక్సిమం అక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక 60 మీటర్స్ దూరంలో ఉన్నాము మనము. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు 60 మీటర్స్ దూరంలో ఉన్నాము. ఒకసారి చూడొచ్చు మర్రి చెట్టు. మ్యాక్సిమం ఏం లేదన్నా కానీ హైట్ కూడా దాదాపుగా ఒక 60 మీటర్స్ దగ్గర ఉంటుంది. అంటే ఫీట్లలో అంటే నాకు తెలియదు పెద్దగా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఆ కార్నర్కి వెళ్ళాలంటే ఆ కార్నర్కి కూడా ఒక 60-65 మీటర్స్ ఉంటుంది మినిమం. మనం లోపలికి వెళ్ళామనుకో, మన మర్రి చెట్టు చూడు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మర్రి చెట్టు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎంత డ్యామేజ్ అయినా కానీ పుడుతూనే ఉంటుంది. దాని ఊడలు ఉంటాయి కదా, చూస్తున్నారు కదా ఊడలు, ఇవి ఊడలు ఏ హైట్ నుంచి వచ్చినాయనేది చూడొచ్చు. అయితే డీటెయిల్స్ వచ్చేసి, ఈ మర్రి చెట్టు డీటెయిల్స్ వచ్చేసి నేను చెప్తా, క్లారిటీగా నేను చెప్తా. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి న్యూ డిస్ట్రిక్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మండల్ కేశంపేట్. ఇది కాకినూరు గ్రామంలో ఉంది, కాకినూరు విలేజ్లో ఉంది. సో మనం చూడొచ్చు మర్రి చెట్టు చూడొచ్చు. మ్యాక్సిమం ఇక్కడ దేవత కూడా ఉంటుంది. ఈ చెట్టు పేరు వచ్చేసి, నేమ్ వచ్చేసి ఈదమ్మ మర్రి. కొన్ని వందల సంవత్సరాల చెట్టు ఇది, అసలు కొన్ని వందల సంవత్సరాలు, చాలా పేరు ఉంది. ఈ మర్రి చెట్టుని ఏదో నార్మల్గా అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది చెట్టు ఇలా ఉంది అని మీరే షాక్ అయిపోతారు. ఒకసారి పైకి చూడొచ్చు, చెట్టు పరిమాణం చాలా భారీ పరిమాణం ఇది చూడొచ్చు. ప్రతిదీ చూడొచ్చు, ఊడళ్ళు, ఆ ఊడలు ఎట్లా మొలిచినాయి అనేది, వాటి వేర్లు చూడొచ్చు. ఆ ఊడలతో మొత్తం వేర్లలాగా ఎట్లున్నది అనేది మనం చూడొచ్చు. సో గాయస్, నేను మీ ఆర్కే. సో ఈరోజు మొత్తానికైతే మా విలేజ్లో మా చెట్టుని చూపించుకోవాలి కాబట్టి చూపిస్తున్నాను. మ్యాక్సిమం లోపల ముళ్ళు కూడా ఉన్నాయి, ఆ చిన్న చిన్న తీగల్లాగా ఉంటాయి, చూసినరా ఆ ముళ్ళు. కానీ వర్షాకాలం మాత్రం ఈ చెట్టును చూడాలంటే మినిమం గట్స్ ఉండాలి, ఎందుకంటే ఇందులో సౌండ్స్, చెట్లు మొలుస్తాయి. ఈ టైంలో మాత్రం మొత్తం మ్యాక్సిమం ఎండిపోతాయి కాబట్టి మీకు తెలిసిన విషయమే. ఇగో ఈ తీగలు కూడా ఒకసారి చూడొచ్చు మనం. లోపలికి పోవాలి మర్రి చెట్టు లోపలికి. ఇంకా లోపల మ్యాక్సిమం ఇంకొక 75 మీటర్స్ ఉంది, కానీ వెళ్ళాలంటే ముళ్ళు ఉన్నాయి, కొద్ది ఇబ్బందిగా ఉంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా బాగుంటుంది వీడియో. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కేశంపేట మండల్ కాకినూరు విలేజ్. సూపర్ ప్లేస్, అసలు ఒక టూరిజం ప్లేస్ ఇది. గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్పట్లో టీవీలో న్యూస్లో వచ్చింది, పెద్ద పట్టించుకోలేరు. గవర్నమెంట్ దృష్టికి టీవీలో వచ్చింది, పేపర్స్లో చాలాసార్లు వచ్చింది.
ఒకసారి చూడొచ్చు మనం లోపలికి. ఇంకా మనం అక్కడ నుంచి ఇప్పుడు దాదాపుగా ముందలకి చెట్టు లోపలికి ఒక 100 మీటర్లు లాంగ్లోకి వచ్చేసినాం ఆల్రెడీ. ఇది చూడొచ్చు వేరే పొలాలలో కూడా చెట్టు ఊడలు అలా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇగో లోపలికి, ఇగో చెట్టు ఎక్కడో ఉంది, లోపలికి వచ్చేసినాం. అసలు వాస్తవానికి నిజంగా చెప్పాలంటే అదేదో మూవీ ఉంటుంది కదా జంగల్ బుక్, యాజ్ ఇట్ ఈజ్ అందులో అడవి ఎట్లుంటుంది సో మ్యాక్సిమం అట్లనే ఉంటుంది. ఇంకా జంగల్ బుక్లో అడవి ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఊడలు కానీ చెట్లు కానీ అలానే ఉంటుంది సేమ్. ఏమైనా షూటింగ్ కానీ షార్ట్ ఫిలిమ్స్ ఫైట్ సీన్స్ పెట్టుకోవాలి కానీ సూపర్ ఉంటుంది. వీడియో మాత్రం, వీడియో సీన్ మాత్రం సూపర్గా వస్తుంది. అసలు నేనైతే ఒక ఊడ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నా, కింద పడినా పడతా కొంపది దిగేద్దాం. చూడండి ఇంకా పెద్ద ఉంది చెట్టు, ఇంక లోపలికి వెళ్ళిన కొద్దిగా ఇంకా దట్టంగా ఉంది. ఓ దట్టమైన అడవి టైప్ ఉంది ఇది. మీకోసం వీడియో తీస్తున్నా అంటే తెలియాలి 100%. చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలామందికి, కొంతమందికి తెలియదు ఈ చెట్టు ఇట్లుంది ఏంది అనేది తెలియదు. కానీ ఈ చెట్టు ఊడలని, కొన్ని ఊడలని కానీ ఆ చెట్టు చుట్టుముట్టు చూస్తుంటే ఒక మనిషి వచ్చి దాన్ని తయారు చేసి పోయిండు అనే సిచ్యువేషన్ ఉంటుంది. చూడొచ్చు ఇగో పొలం బయటకు వచ్చింది. ఇగో ఇక్కడ కడీలు ఉన్నాయి చూసిరా, కడీల నుంచి దాదాపుగా 10 మీటర్ల లోపలికి వచ్చేసింది చెట్టు, అంటే పొలంలోకి వెళ్ళిపోయింది. ఇది చెట్టు, ఒకసారి మనం బయట నుంచి దిద్దామబ్బా చెట్టుని. మరి చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూడాలి. అంటే సారీ ఏమనుకోకురి, చెట్టు చూడడానికి గింతే అనిపిస్తుంది కానీ అసలు వాస్తవానికి ఇంకా లోపలికి పెద్ద గోపురం లాగా ఉంటుంది. ఇది ఇంతే కనిపిస్తుంది ముందరికి. దీన్ని షూట్ చేయాలంటే మినిమం నేను ఇంకొక 300 మీటర్లు అంటే దాదాపుగా ఆ చెట్టు వరకు తీస్తేనే ఈ చెట్టు కవర్ అయిపోతుంది. సో అక్కడికి పోయేంత టైం లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచే కవర్ చేస్తాను చెట్టుని. లోపల మీరు ఆల్రెడీ వీడియో మళ్ళీ లోపలికి ఎంట్రీ అయిపోతున్నా చూడొచ్చు. అంటే నేను ఇటు సైడ్ వెళ్ళలేదు ఇంకా. అమ్మా ఎవరైనా ఎంజాయ్ చేసేవాళ్ళు మంచిగా హ్యాపీగా ఫ్యామిలీస్తోని, సిటీ నుంచి కూడా చాలామంది వస్తారు ఫ్యామిలీస్ తీసుకొని వస్తారు చెట్టు దగ్గరికి హ్యాపీగా మంచిగా ఉండి వన్ డే స్పెండ్ చేసి ఉండి వెళ్ళిపోతారు. సో ప్రతి ఒక్కటి చూడొచ్చు మనము. ఈదమ్మ మర్రి అసలు గ్రేట్. లాస్ట్ టైం నేను చిన్న ఉన్నప్పుడు లాగేసుకున్నప్పుడు గోరింటాకు మూవీ ఇది ఎనికొచ్చేటికి, ఇక్కడ చెట్టు మీద కందిరీగలు ఉంటాయి కదా లేచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడైతే నాకు తెలిసినప్పుడైతే ఒక మూవీ దీనికొచ్చారు. సో అది ఫెయిల్ అయిపోయింది, పక్కనే కిషన్పేట్ రూట్లో తీసారు అనుకుంటాం మేబీ. ఒకసారి చూడొచ్చు మనం వచ్చింది మాత్రం, మనం ఆ ఏరియా నుంచి వచ్చేసినాము. చూడొచ్చు ఇక్కడ నుంచి వచ్చినాం మనం, ఈ ఏరియా నుంచి వచ్చినాం. సో ఇంకా మర్రి చెట్టు ఇటు సైడ్ ఇంకా చాలా పెద్దగా ఉంది. అమ్మ చూడొచ్చు మర్రి చెట్టు ఆకారం మనం చూడొచ్చు. పైనకి వెళ్ళలేము కదా, ఇబ్బంది అవుతుంది పైనుంచి కింద పడాలి. కానీ ఇంకా నేను మ్యాక్సిమం అయితే ట్రైనింగ్ చేయలేను ఒక 2-3 నెలలు, కాలు ఇరిగిందంటే ఇంకా లైఫ్ లాంగ్ చేయలేను. అందుకోసమే పైకి వెళ్ళాలి అనే ఒక సాహసం అయితే నేను చేయట్లేదు. మ్యాక్సిమం అయితే కొద్దిగా లైట్గా కొద్దిగా వెళ్తా హైట్కి. చూడొచ్చు చెట్టు ఎట్లుందనేది చూడొచ్చు మీరు, చెట్టుని మీరే చూడండి అసలు ఒక్కొక్కటి ఎలా ఉంది. ఊడలు, ఈ ఊడ చూడండి, ఊపుతున్న చూడండి ఈ ఊడ ఎక్కడి వరకు ఉంది చూడు. ఈ ఊడలే రేపు మళ్ళీ పునాది వేసుకొని ఒక పెద్ద మర్రి చెట్టు అవుతున్నాయి అన్నట్లు, బలంగా తయారవుతున్నాయి. ఇంకా చెట్టు
మ్యాక్సిమం ఇంకా లోపలికి ఉంది, కానీ నేను మీకు తక్కువ తక్కువ చూపిస్తున్నా. ఇంకా లోపలికి వెళ్ళాలి. చెట్లు చూడొచ్చు ఆల్రెడీ. సేమ్ అడవి, అడవే ఇంకా. నువ్వు అడవిలో తిరిగితే ఎలా ఉంటుందో. ఈ ఇదైతే మా మ్యాక్సిమం అయితే నల్లమల్ల అడవి ఎట్లా ఉంటుందో అట్లే ఉంది. పాములు కూడా ఉంటాయి ఇక్కడ, పెద్ద పెద్ద పాములు ఊడల పోటే తిరుగుతుంటాయి. పైతాన్లు చిన్న ఉన్నప్పుడు ఒకసారి ఊడం పట్టుకొని కోసే అమ్మ పామును పట్టుకున్నా, నిజంగా తోక పట్టుకున్నా, దెబ్బకి అక్కడి నుంచి దూకేసిన. ఒక్కసారి చూడండి ఇక్కడ చూడండి. ఇంకా మనం లోపలికి వచ్చేసినాం, సైడ్కి వచ్చేసినాం. మనం బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు ఒకసారి, చుట్టుముట్టు చూడొచ్చు, మర్రి చెట్టు ఎట్లుంది అనేది చూడొచ్చు. కనిపిస్తుంది కదా చెట్టు, అడవి, అడవిలో పెద్ద మర్రి చెట్టు. సారీ, మర్రి చెట్టులోనే పెద్ద అడవి. అడవిలో మర్రి చెట్టు అంటే కామన్, అది మర్రి చెట్టులోనే పెద్ద అడవి. సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది, అసలు చెట్లుంది చూడు. అబ్బాబా, ఇదే మర్రి చెట్టు అనుకోకుండా, ఇంకా లోపలికి ఉంది మర్రి చెట్టు. అటు సైడ్ లాంగ్ లోపలికి ఉంది, మనం ఇటు సైడ్ వచ్చినాము. మనము మర్రి చెట్టు అంటే మర్రి చెట్టుకు ఆపోజిట్లో మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. లోపలికి పోవాలనా? ఏమో ఇవన్నీ తీగలు ఉన్నాయి, కొంపదీసి. 100% ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం ఇట్లానే ఇటువంటి కొత్త కొత్త వీడియోస్, ఫిట్నెస్ వీడియోస్, అట్లాగే మంచి వ్లాగ్స్ చేస్తా, ట్రావెలింగ్ వీడియోస్ అవి పెడదామని అనుకుంటున్న ఛానల్లో. మీరు 100% సపోర్ట్ ఇవ్వాలి. ఇదేంది ఇట్లుంది చెట్టు, ఓవామ్మో. కానీ మీరు దగ్గరుండి చూసే మాత్రము నేనేంది వీడియోలో సింపుల్గా నార్మల్గానే ఉంది గిట్లా అంటున్నాడు ఏంది ఆర్కే అనుకోకుండ్రీ. కానీ మ్యాక్సిమం నేను చెప్తున్నా కదా, ఓపెన్గా చెప్తున్నా వీడియో మాత్రం, వీడియో కాదు చెట్టు మాత్రం సూపర్. వీడియో మంచిగా రాకపోయినా పెద్ద అది కాకుండా, కేశంపేట మండల్, సారీ రంగారెడ్డి డిస్టిక్ కేశంపేట మండల్ కాకినూర్ విలేజ్లో ఇదమ్మ మర్రి అని ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇక్కడికి రావచ్చు, మనం చూడొచ్చు ఒకసారి వ్యూ, చూడొచ్చు ఎట్లుంది అనేది చూడొచ్చు. మర్రి చెట్టు ఈ సిచ్యువేషన్ని చూసే మర్రి చెట్టు ఎంత పెద్ద ఉంది అనేది మీకు అర్థం కావచ్చు. ఇది కేవలం ఒక మండ. మండ అంటే ఏమంటారు, ఒక చెట్టు కొమ్మ, ఇది ఒక కొమ్మ అంతే. ఏదో ఒకటి మనకు తెలుగు బుక్లో ఒకటి ఉంటుంది చూసి రా, పాఠం ఉంటుంది. ఒకరేమో ఈ కొమ్మ పట్టుకొని ఇంకోరేమో ఆ కొమ్మ పట్టుకొని అన్నట్లుంది చూడండి. నీకు ఈ కొమ్మని చూడండి ఎట్లా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ కొమ్మ దాదాపుగా 40 మీటర్స్ ఉంది. కొమ్మ ఒక్క కొమ్మ 40 మీటర్స్ అంటే థింక్ చేసుకోండి, నాకు ఫీట్స్లో చెప్పనీకి రాదు. సూపర్ అసలు, సూపరు సూపర్. 100% మీరు చెట్టును చూడడానికి రండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీరు అట్లే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ కొద్దిగా తక్కువ ఉన్నారు కాబట్టి కొద్దిగా బాధ అనిపిస్తుంది. సో ఇదన్నట్లు మ్యాటర్. చూస్తున్నారు కదా యోగి మండ చూడు, ఇది చూస్తున్నారా ఎట్లుందో. ఇది చూడండి ఒకసారి. మనము ఏమంటారు చిన్నప్పుడు గొర్రె పెట్టి ఎత్తుకుంటారు తెలుసా, యో ఈ కింద ఉన్న 1 పర్సన్ పైన ఇంకో 1 పర్సన్ ఉన్నట్లు గొర్రెపేట మీద ఎక్కినట్లు ఉంది చూడండి. ఎంత బాగుంది చూడండి. అవు లెగ్స్, హ్యాండ్స్, ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్, బ్యాక్ సైడ్ లెగ్స్, ఓ బాడీ చూడండి. బాడీలా ఎట్లుంది చూడండి అసలు. ఇంకో విధంగా చూస్తే డైనోసార్ లాగా కూడా ఉంటుంది చూడు. సూపర్ కదా, సూపర్ సూపర్. భయమేస్తుంది, నాకైతే నిజంగా భయం అవుతుంది. కానీ ఈ వీడియో వాస్తవానికి నైట్ టైం తీస్తే హైలైట్. ఇందులో ఛాలెంజ్ కూడా, ఛాలెంజ్ నాకు నేను సీరియస్ ఇప్పుడు భయం అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు కాలు పెట్టిన లోపలికి బా మ్యాక్సిమం చాలా లోపలికి పోయింది. నేను అనవసరంగా ఇటు సైడ్ వచ్చిందా అని భయమేస్తుంది. వామ్మో ఘోరం ఇది. చాలు నేను వెళ్ళిపోవాలి, ఇంకా పాములు ఉండాలి. కానీ నేను సీరియస్ చెప్తున్నా, నాకు వేస్తుంది గట్టే బిల్లు, పెద్ద బిల్లు వేసేస్తుంది అది. వీడికి కరోనా,
అమ్మో చెట్లు కొమ్మలన్నీ పడిపోయి ఎండిపోయి ఇక్కడ నుంచి ఒక్క చెట్టు కొమ్మ కూడా ఇప్పటి వరకు ఈ చెట్టు పుట్టినప్పటి నుంచి ఇందులోనే పడ్డాయి, ఇందులోనే ఉండిపోయినాయి. ఒక్క కట్టె పుల్ల కూడా దిగారు ఎవ్వరు, భయపడతారు. ఇక్కడ నుంచి ఒక కట్టెని కూడా దిగారు, ఎక్కడ పడ్డ కట్టె ఓ అక్కడ చూడు, ఇంత పెద్ద కొమ్మ ఎండిపోయి అక్కడ పడ్డది. ఎలా పడుతున్నా కానీ దాన్ని మాత్రం కనీసం యూజ్ పొయ్యిలోకి కూడా వాడరు. మనం వచ్చేసినాం, ఇంకా వచ్చేసాం. నేను మొత్తానికి అయితే మర్చిపోయినా. సో టైటిల్ వచ్చేసి 500 ఎకరాస్ మర్రిచెట్టు అని చెప్పారు. అసలు యాక్చువల్గా 500 ఎకరాలు మర్రిచెట్టు కాదు ఇది, నిజంగా సీరియస్ చెప్తున్నా. సారీ టైటిల్ అట్లా పెట్టినా, కేవలం అట్లా పెట్టినా. సో సారీ గాయస్. సో ఈ మర్రిచెట్టు వచ్చేసి 5 ఎకరాలు మర్రిచెట్టు, దానికి 2 0లు పెట్టినా. సారీ. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికైతే 5 ఎకరాలు మర్రిచెట్టు, మర్చిపోకండి. 500 ఎకరాలు అని మాత్రం అనుకోకండి. థ్యాంక్ యూ గాయస్. మొత్తానికైతే నేను వీడియో నచ్చుతుంది అని మీకు అనుకుంటున్నా. అట్లే నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా కొద్దిగా ప్రెస్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తా, అట్లే ఫిట్నెస్ గురించి కానీ, మోటివేషన్ అండ్ అట్లాగే బ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ 100% చేస్తా. సో ఒకటి మాత్రం మర్చిపోకండి, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.